సో డాక్టర్, ఎక్సర్సైజ్ ఇది కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మన వాళ్ళేమో యోగానా జిమ్మా ఇది అది చాలా కొట్టుకుంటుంటారు, ఏది కరెక్ట్? This is very important. This is very, very important among all in the related tea. We are talking about 10 tips and tricks in the kidney disease on the kidney, World Kidney Day. Exercise is very, very important. Very, very important. ఎవరైతే మనం జెనెటిక్స్ అనుకుంటున్నాం, ఫాదర్ మదర్ 8 ఇయర్స్, కానీ ఎవరైతే చైల్డ్హుడ్లో బాస్కెట్బాల్ ఆడాడో, ఎవరైతే క్రికెట్ ఆడాడో, ఎవరైతే బేస్బాల్ ఆడాడో, ఎవరైతే బయట పోయి ఎక్కువ ఆడున్నారో వాళ్ళకి హెల్త్ ఉంటుంది. జెనెటిక్స్ లేకపోయినా హెల్త్ ఉంటుంది. అంటే 20 ఏండ్లు నువ్వు ఎక్కడికి పోకుండా స్కూల్లో కూర్చోబెట్టి ఎండ కూడా చేయకుండా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి వర్సెస్ సాయంత్రం పూట 5 గంటలకు వెళ్ళి 6 గంటల వరకు ఎండకు విపరీతంగా ఆడేవాడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రేపొద్దున ఏ పోస్ట్లో అయినా ఉండి వాడు సీఈఓ కానీ లేకపోతే వరల్డ్ ఫేమస్ కానీ, ఏ పర్సన్ హూ హ్యాస్ డన్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటే ఏంది? రన్నింగ్. ఏ గేమ్లో అయినా చూసుకో, రన్నింగ్ లేకుండా గేమ్ ఎట్లుంటుంది? ఫుట్బాల్, బాస్కెట్బాల్, క్రికెట్ రన్నింగ్ లేకుండా ఎట్లుంటుంది? రన్నింగే అస్సలు చేయకుండా రోజు బుక్ చదివాడు ఎలా పరిగెత్తగలుగుతాడు? వాడి మజిల్ ఎట్లా డెవలప్ అవుతుంది? అలా దట్స్ వై ఒకవేళ పొరపాటున నువ్వు చైల్డ్హుడ్లో చేయలేదనుకో, నీకు పొరపాటున నువ్వు ఏదో స్కూల్లో నడిచిపోయింది. 20 ఏండ్లు 30 ఏండ్లు జిమ్లు ఉన్నాయి, నువ్వు డైలీ వెయిట్ ఎత్తేసేసి ఇంత కండలు పెంట చక్కర్లేదు. ఒక 1 కిలోమీటర్ రన్నింగ్, ఒక 10 పుషప్స్, 10 హైనీస్, 10 సిట్అప్స్, మళ్ళీ 10 టైమ్స్ ఒక వెయిట్ పెట్టుకొని వాక్ చేయడము. అందరూ జిమ్ అంటే ఏమనుకుంటారంటే ఎవ్రి వెయిట్ లిఫ్టింగ్ చేసి ఇంతలా ఉండాలంటే, నో, జిమ్ అంటే అది కాదు. నార్మల్ ఏరోబిక్ ఏరోబిక్ అంటే ఏమి? గాలి తీసుకొని ఆయాసం వచ్చేది అని చెప్పి చెమటలు పట్టే ఎక్సర్సైజ్ ఏదైనా చేయి. ఏది, నువ్వు వాకింగ్ చేయి, రన్నింగ్ చేయి. ఓన్లీ వాకింగ్ చేస్తే మోకాళ్ళ నొప్పులు వస్తాయి, దాని బదులు నువ్వు పుషప్స్, సింపుల్ వెయిట్స్, లేకపోతే సింపుల్ వెయిట్స్, ఎనీథింగ్, రన్నింగ్, క్రాస్ లైనర్, ఎక్కడ చూసినావు ఏది లేదంటే సింపుల్ సూర్య నమస్కారాలు నువ్వు 10 సార్లు చేస్తే ఎంత ఆయాసం వస్తుంది తెలుసా? నువ్వు 20 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేసావనుకో, 70 ఏళ్ళ వరకు సూర్య నమస్కారాలు చేసావనుకో, చాలు. ప్రొటెక్షన్ అంటే సూర్య నమస్కారాలు నేర్చుకొని ఒక 6 ఫీట్ ఇంట్లో బెడ్రూమ్లో ఎక్కడన్నా రోజు చేసుకో. జిమ్ ఎందుకు? మళ్ళీ 5,000 10,000. పుషప్ చేయడానికి జిమ్ ఎందుకు? కూర్చొని లేయడానికి జిమ్ ఎందుకు? గోడ కూర్చు కుట్టడానికి జిమ్ ఎందుకు? దేనికి అవసరం లేదు. ఒక పోల్ని పట్టుకొని కింద కూర్చొని లేయడానికి జిమ్ ఎందుకు? ఎక్కడ అవసరం లేదు. చెమటలు పట్టాలి, ఆయాసం రావాలి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ లేడీస్. ఓ పొద్దున్నే వాళ్ళు టిఫిన్ చేస్తారు, హస్బెండ్ వెళ్ళిపోతారు, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేస్తారు, పడుకుంటారు, రాత్రి మళ్ళీ ఫుడ్ చేయాలో పడుకుంటారు. ఎక్కడ ఉంటుందండి ఎక్సర్సైజ్? లేడీస్కు జెంట్స్కు డిఫరెన్స్ లేదు. ఇద్దరిలో కిడ్నీలు చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. లేడీస్ ఈజీగా ఏం చేయొచ్చు ఇంట్లో? గో ఫర్ వాకింగ్ విత్ 2 ఫ్రెండ్స్. టిఫిన్ చేసిన తర్వాత 10 to 11 సన్లైట్లో వెళ్ళిపోండి. విటమిన్ డి ఉంటుంది. వాకింగ్ చేయడం వల్ల మజిల్ హెల్తీ ఉంటుంది. యంగ్ ఏజ్లో కిడ్నీ నీ జాయింట్ పెళ్ళి రావు. అది వచ్చిందనుకోండి, చిన్న చిన్న ఇంటర్నెట్లో ఏ యూట్యూబ్లో కొట్టినా స్పైనల్ ఎక్సర్సైజెస్ వస్తాయి. 2 కాళ్ళు లేపడం, దించడం. నువ్వు 10 సార్లు చేయండి చూడండి, చాలా పెయిన్ వస్తుంది. ఉల్టా పడుకొని ఆసనాలు చేయడం, ఏ ఛానల్లో చూసినా కూడా ఇవి ఉంటాయి. ఎక్సర్సైజ్ ఇస్ మస్ట్. వితౌట్ డూయింగ్ 1 అవర్ ఎక్సర్సైజ్ గోయింగ్ టు వర్క్ ఇస్ క్రైమ్, నాట్ ఓన్లీ ఫర్ కిడ్నీ, ఫర్ ఎవ్రీథింగ్.